హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బామ్య ఆర్టిస్ట్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మెడల్ ఆర్ట్ మీకోసమే నేర్పిస్తున్నాను, ఓకేనా? ఫస్ట్ నేనైతే పేపర్ మొత్తం, ఇంతకుముందు ఒక వీడియోలో మెడల్ ఆర్ట్లో మనం రౌండ్స్ వేసుకున్నాం ఎల్లో అండ్ ఆరెంజ్ గ్రీన్తో. గుర్తుంటే మీరు వెళ్ళి, ఒకవేళ గుర్తు లేకపోయింటే ఒకసారి వెళ్ళి చూసేయండి ఆ వీడియో కూడా, మెడల్ ఆర్ట్. సో ఇప్పుడు మనమైతే హార్ట్ షేప్స్ వేస్తున్నాము ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్తోనే. హార్ట్ షేప్స్ మొత్తం వేసేసిన తర్వాత నెక్స్ట్ మండల ఆర్ట్ స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను పెన్సిల్తో వేసుకునేసాను సర్కిల్స్, బట్ మళ్ళీ ఎన్ని సర్కిల్స్ వేసుకుంటాం, ఎలా వేసుకున్నాను అని చెప్పేసి నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఆరెంజ్ కలర్తో హార్ట్స్ వేసుకుంటున్నాను. అక్కడక్కడ హార్ట్స్ అన్నీ వేసుకునేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం గైస్. ఈజీగానే ఉంటుంది చాలా మండల ఆర్ట్, అంత కష్టం ఏమి ఉండదు. ఇంతకుముందు మండల ఆర్ట్లో వేసిన సేమ్ ప్యాటర్న్సే ఉంటాయి, బట్ దీంట్లో ఒకటో రెండో వేరే ఉంటాయి అంతే. ఇప్పుడు నేను ఫస్ట్ నార్మల్గా మధ్యలో అయితే ఒక సర్కిల్ వేసుకున్నాను, దానికి మొత్తం ఫిల్లింగ్ ఏం చేయట్లేదు, ఓన్లీ బ్లాక్ కలర్తో ఏం ఫిల్ చేసేస్తున్నాను. మళ్ళీ దాని తర్వాత దానిపైన మళ్ళీ డబుల్ సర్కిల్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి నేను మళ్ళీ ఇంకొక సర్కిల్ వేసుకుంటున్నాను, అది కూడా డబుల్ సర్కిలే. ఈ డబుల్ సర్కిల్లో మనం ఈజీ ఫిల్లింగ్ ప్యాటర్న్ చూద్దాం. ఓన్లీ లైన్స్, ఆపోజిట్ లైన్స్లో. ఇంతకుముందు మండల ఆర్ట్లో కూడా చూపించాను ఈ ఫిల్లింగ్ ఆపోజిట్ లైన్స్లో. మీరు ఆపోజిట్ లైన్స్ వేయకపోయినా స్ట్రైట్ లైన్స్ కూడా వేసుకునేయండి, ఏం పర్లేదు. దీంట్లో ఐ థింక్ సో 3 or 4 ఫిల్లింగ్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఫిల్ చేయడానికి, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను వేస్తున్న ఫిల్లింగ్ అయితే జస్ట్ ఆపోజిట్ లైన్స్ వేస్తున్నాను, అది కూడా ఒక డిజైన్ లాగా వస్తుంది. ఈ లైన్స్ వేసేటప్పుడు కొంచెం దగ్గరగా వేసుకోండి, దూరంగా వేసుకోకుండా. అండ్ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ నేను ఇంకొక ప్యాటర్న్కి వెళ్తున్నాను. ఈ ప్యాటర్న్కి కూడా 2 సర్కిల్స్ వేసుకుంటున్నాను, డబుల్ సర్కిల్స్. అండ్ ఈ ప్యాటర్న్ వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. మధ్యలో లైన్ కూడా స్ట్రైట్ లైన్ వేయకుండా అలా స్ట్రోక్ ఇస్తున్నాను, లైన్ ఎడ్జ్ షార్ప్గా వచ్చేలాగా. అండ్ దీనికి మళ్ళీ మనం షేడింగ్ కూడా చేసుకుంటాము, అది ఎలాగో మీరు చూడండి నెక్స్ట్ స్టెప్లో. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్, అండ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ కూడా, అన్ని వీడియోస్ చూసి. అండ్ నేను ఇప్పుడైతే సర్కిల్స్ వేసుకునేస్తున్నాను, ఇది కూడా డబుల్ లైనే గైస్. అండ్ ఇప్పుడు నేను బ్రష్ పెన్ తీసుకొని ఫిల్ చేసుకునేస్తున్నాను, గ్యాప్స్ ఉన్న చోట మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను ఎడ్జ్లో. అప్పుడు మండల ఆర్ట్కి మంచి లుక్ వస్తుంది ఫిల్లింగ్స్ వల్ల. నేను బ్రష్ పెన్తో చేసుకుంటున్నాను, మీరు కావాలంటే, మీరు మండల ఆర్ట్ వేయడానికి యూజ్ చేసే పెన్నే కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను బ్రష్ పెన్తో నేను ఫిల్ చేసేస్తున్నాను, బ్లాక్ కలరే కాబట్టి ఏమవ్వదు అనేసి. సో ఫాస్ట్గా ఎలా అయిపోవాలి అని చెప్పేసి ఇవి కొన్ని ట్రిక్స్ లాగా అనుకోవచ్చు మీరు. అండ్ ఇప్పుడు నేను డబుల్ లైన్ ఇంకొక లైన్ వేసేస్తున్నాను, తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి జస్ట్ లైన్స్ వేస్తున్నాను, తర్వాత మధ్యలో డాట్స్ పెడతాను గైస్. కొంచెం గ్యాప్ ఇచ్చి 4 లైన్స్ వేసుకుంటున్నాను, మీరు కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు, గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు 4 లైన్స్ వేసిన దానికి ఎంత గ్యాప్ వస్తుందో అంత గ్యాప్ నెక్స్ట్ 4 లైన్స్ వేయడానికి మీరు మధ్యలో వదిలేయండి. అక్కడ జస్ట్ సర్కిల్స్, చిన్న చిన్న రౌండ్స్ వేసుకుంటాం అంతే. ఇది నెక్స్ట్ ప్యాటర్న్, చాలా ఈజీగా ఉంది కదా ఈ ప్యాటర్న్ కూడా. ఈ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ప్యాటర్న్ చూసేద్దాం, అది కూడా ఇంతకుముందు మండల ఆర్ట్లు చూపించినట్టే సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. అండ్ నేను దీనికి ఇక్కడ కూడా 2 సర్కిల్స్ వేసుకుంటున్నాను గైస్, డబుల్ సర్కిల్స్. డబుల్ సర్కిల్స్ వేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్ ఎండ్ డిజైన్ మీరు చూడండి. దీనికి లైట్గా నేను లైన్ వేసుకున్నాను, మీకు కనిపించట్లేదు, సర్కిల్ లోపలే నేను ఈ డిజైన్ వేసుకుంటున్నాను. ఈ డిజైన్ ఫస్ట్ మీరు వేసే ముందు ప్రాక్టీస్ చేసి తర్వాత వేస్తే బెటర్గా ఉంటుంది. ఫస్ట్ పెన్సిల్తో ప్రాక్టీస్ చేయండి, తర్వాత పెన్తో వేసుకోండి. డైరెక్ట్గా వేస్తే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు కదా. సో ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుంది, ప్రాక్టీస్ చేయని వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది. సో అలాగా ప్రాక్టీస్ చేసి వేసుకోండి.
ప్రాక్టీస్ లేకుంటే పెన్సిల్తో వేసి తర్వాత రఫ్ చేసేసి తర్వాత లైట్గా ఉంటుంది కదా, దానిపైన కావాలంటే మళ్ళీ పెన్తో వేసుకోండి. ఇప్పుడు మనకి ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పెన్తోనే వేసేస్తున్నాను డిజైన్స్ అన్నీ. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్ ప్యాటర్న్కి నేను బ్రష్ పెన్తో షేడ్స్ చేసుకుంటున్నాను. కింద గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో డిజైన్కి అక్కడ ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత పైన డిజైన్ కోసం మళ్ళీ ఒక లైన్ లాగా వేసుకుంటాను బ్రష్ పెన్తో. సో అది కూడా అలాగా చూడండి మీరు లాస్ట్ వరకు. అండ్ ఇంతవరకు చూసి వీడియో లైక్ చేయడం మర్చిపోతే ఎలాగా లైక్ చేయండి తప్పకుండా, ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఎడ్జెస్లో ఇలా లైన్స్ వేసుకుంటున్నాను. డిజైన్ ప్యాటర్న్ ఎలా వేసుకున్నామో అక్కడ ఎడ్జెస్లో మాత్రం మనం థిక్ లైన్ అనేది వేసుకోవాలి. షేడ్ మీ పెన్తో వేసుకుంటే షేడింగ్ చేసుకోండి, బ్రష్ పెన్తో వేస్తున్నాను కాబట్టి ఈజీగా అయిపోతుంది, పెన్తో వేయాలంటే కొంచెం లేట్ అవుతుంది గాయస్. మండల ఆర్ట్ అనేది బ్లాక్ పెన్తోనే వేయాలి అని చెప్పేసి అని రూల్ ఏం లేదు, మీరు ఏ కలర్తో అయినా వేసుకోవచ్చు, ఎన్ని కలర్ పెన్స్తో అయినా వేసుకోవచ్చు, బ్లాక్తోనే వేయాలని ఏం లేదు. అండ్ మన మండల ఆర్ట్ అయితే అయిపోయింది గాయస్, లాస్ట్కి వచ్చేసాం. అండ్ ఇంత లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.